భారత్లోని ఏ ప్రాంతాన్ని పాకిస్తాన్తో పోల్చడం సరికాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. అది దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధమని అన్నారు. ఓ కేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు సంబంధించి సుమోటో ప్రొసీడింగ్స్ ను విరమించుకుంటూ సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తి బహిరంగ క్షమాపణ చెప్పడంతో సుమోటో కేసును మూసివేస్తున్నట్లు సీజేఐ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం పేర్కొంది. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఓ భూ వ్యవహారానికి సంబంధించిన కేసులో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేద వ్యాసాచార్య శ్రీశానంద ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్తో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరో కేసులో మహిళా న్యాయవాదిపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టింది.